Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku cheppaboyevatundi business edaithe undi adi intavaraku Andhra Pradesh Telangana lo ye YouTube channel lonu aa business gurinchi raledu. Aa business lo manamu approximately ga 50 to 50% ante 1 lakh rupees anedi investment padte మనకి 1 lakh rupees అనేది మొదటిసారి వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. ప్రతి సంవత్సరము మనకి ప్రాఫిట్ తప్ప ఇంకా ఎక్స్పెన్సెస్ అనేది ఏమీ అంతగా అవ్వవు. కాకపోతే ఈ బిజినెస్కి సంబంధించి టోటల్గా అవసరమైనటువంటి ఫండింగ్ మొత్తం కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదట ఇప్పుడే కనుక మీరు మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొట్టమొదట మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్లోకి వెళ్ళిపోదామా. మామూలుగా చాక్లెట్ అనేది ఎలా తయారవుతుంది అనేది మీకు తెలుసా? ఆ చాక్లెట్ తయారవడానికి అవసరమైనటువంటి ముడి సరుకు ఎలా ఉంటుందో ఎప్పుడన్నా చూసారా? ఆ చాక్లెట్ కి అవసరమైనటువంటి చాక్లెట్ సీడ్స్ అంటారు, వీటిని పండిస్తారు. ఈ పంటలో అత్యధికంగా లాభం ఉంటుంది. ఇది అంతర పంటగా పండిస్తారు, అంటే టెంకాయ చెట్ల మధ్యలో కావచ్చు, ఇంకో వేరే రకమైన మొక్కల మధ్యలో ఈ చాక్లెట్ సీడ్స్ అనేది పెంచుతారు అన్నమాట. ఈ సీడ్స్ కు మార్కెట్ లో ఎక్కువ డిమాండే ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం వారే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ బిజినెస్ చేయడానికి, ఎందుకంటే అంత గ్యారంటీ అనేది ఈ బిజినెస్ ఉంటుందన్నమాట. ఈ బిజినెస్ కి మొట్టమొదటిగా అవసరమైనటువంటి మొక్కల ద్వారా ఈ సీడ్స్ అనేది వస్తాయన్నమాట. ఇవి చిన్న సైజు టెంకాయ సైజులో ఇంత సైజులో ఉంటాయి. చాక్లెట్ కాయ అనేది పండిన తర్వాత దాన్ని పగలగొడతారు. టెంక లోపల ఈ సీడ్స్ అనేవి ఉంటాయి. ఒక టెంక లోపల సుమారుగా 10 నుంచి 12 సీడ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ సీడ్స్ ని తీసిన తర్వాత ఇవి ఎక్కువ స్మెల్ అనేది ఉంటాయి. వీటిని బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వీటిని ఎండబెట్టి వీటిని కంపెనీకి ప్రొవైడ్ చేస్తారు. చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి ఈ సీడ్ ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. కిలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ గా 200 రూపీస్ అనేది. మీరు చూస్తున్నటువంటి చాక్లెట్ ట్రీస్ అన్నమాట, ఇవన్నీ కూడా చాక్లెట్ మొక్కలు. వీటికి సంబంధించి సుమారుగా 100 ఎకరాల్లో ఈ పంటను పండిస్తా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి కేవలం వాటర్ ఫెసిలిటీ అనేది సరిపోతుంది. అప్పుడప్పుడు మందులు వేయాల్సి వస్తుంది, అంతకుమించి ఇంకా ఏమి ఎక్స్పెన్సెస్ అనేది ఉండదన్నమాట. అలాగే ఈ మధ్యలో వేసినటువంటి టెంకాయ చెట్ల వల్ల అంతర పంట అన్నాం కాబట్టి ఈ మధ్యలో వేసినటువంటి టెంకాయ చెట్ల వల్ల వాటికయ్యే ఎక్స్పెన్సెస్ ఆ టెంకాయలు సేల్ చేస్తూ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా మనకు వచ్చేది మొత్తము ప్రాఫిట్ అనమాట. ఈ చాక్లెట్ సీడ్స్ సేల్ చేయడానికి మనకి మార్కెటింగ్ ఎలా అవసరమో అంటే కనుక కేవలము చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి చాలా చాలా స్టాక్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. నెల్లూరు జిల్లాలో తడలో శ్రీ సిటీలో క్యాడ్బరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అక్కడికి ఎక్కువగా సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. చాక్లెట్ చెట్టుకు సంబంధించిన ట్యాంక్ అనమాట. ఈ ట్యాంకలో నుంచి చిన్న చిన్న విత్తనాలు మీకు ఇందాక చూపించిన విధంగా ఆ విత్తనాలు వచ్చేసి దాని ట్యాంకలో ఒక 5 నుంచి 12 పీసెస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేటివి దాని లోపల ఉంటాయన్నమాట. ఇవి బాగా జిడ్డుగా ఉంటాయి, ఇవి బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత వీటిని ఏంటంటే చాక్లెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, క్యాడ్బరీస్, 5 స్టార్ ఇట్లా చాక్లెట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి కేజీకి 200 రూపీస్. యాక్చువల్గా ఈ పంట చేతికి రావడానికి 2 మంత్స్ అనేది పడుతుంది. ఒక టెంక నుంచి అప్రాక్సిమేట్లీగా ఒక 12 ఫ్రూట్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఒక్కసారి మొక్కల్ని వేస్తే ఇంకా జీవితాంతం ఈ మొక్కల నుంచి మనకి ఈ ఫ్రూట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ గమనించండి, టెంకాయ చెట్ల మధ్యలో వీళ్ళు వచ్చేసి ఈ పంటను వేసినారు. ఇది అంతర పంటగా వేసినారు. చాక్లెట్ చెట్టు అనేది వేసినారు. దీంట్లోనే ఈ ఫ్రూట్స్ ద్వారానే మనకి విత్తనం అనేది వస్తుంది. ఈ విత్తనం ద్వారానే మనకి ఏంటంటే చాక్లెట్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది తయారవుతుంది. ఇది ఫ్యాక్టరీస్ కి వీళ్ళు డైరెక్ట్ గా సప్లై చేస్తారు. అప్రాక్సిమేట్లీగా కేజీకి 200 రూపీస్ అనేది ఉంటుంది. సుమారుగా ఒక 100 చెట్ల నుంచి మనకి 2 నెలలకు ఒకసారి ఒక లారీ లోడ్ అంటే సుమారు ఒక 6 టన్నుల వరకు మనకి సుమారుగా ఇక్కడ 100 ఎకరాల్లో ఈ పంటను వేయడం అనేది జరిగింది. అంటే మనకి 200 రూపాయలకి 50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది కూడా గవర్నమెంట్ నుంచి సహకారం అనేది ఉంటుంది. ఈ మొక్కలు కూడా గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే మీరు కేవలం మీకు పొలం అనేది ఉంటే చాలు, మనం అంతర పంటగా వేసుకొని ఈ చాక్లెట్ విత్తనాలని పండిస్తూ మనము బాగా ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొక్కలు, ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? గవర్నమెంట్ వల్ల సబ్సిడీ ఇస్తారేమో.
ఒక్కసారి వేస్తే మనకు సరిపోతుంది. ఈ కేజీ ఎంత ఉంటది? 200 మనకు ఆదాయం ఎంత ఉంటది మామూలుగా? బాగా ఆదాయం వస్తుంది. ఎకరాకి ఎన్ని కిలోలు వస్తుంది? ఎకరాకి 100 కిలోలు వస్తుంది. ఎకరాకు 100 కిలోలు ఎలుకలు తినేస్తాయి, ముడతలు తినేస్తాయి, చిన్న పనిగా చెట్లు ఉండగానే తినేస్తాయా? మొత్తం తినేస్తే బొర్ర ఉండదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అది ఎట్టనా, అది కాసింది అనేది పప్పు తీస్తారా వేరే దాంట్లో? నరికి పప్పు తీసారు. యూట్యూబ్ చరిత్రలోనే ఈ బిజినెస్ గురించి ఎవరూ చెప్పలేదు. ఇది ఏంటంటే, మనకి ఎక్కువగా మనం చాక్లెట్స్ తింటాం కదా, ఆ చాక్లెట్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ చాక్లెట్ అనేది ఎలా తయారవుతుంది, దీనికి ఒక సపరేట్ గా మొక్కలు అనేది పెంచుతారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏంటనేది మీరు గమనించవచ్చు. ఇలా చూడండి, ఇవి వచ్చేసి చాక్లెట్ కి సంబంధించిన చెట్లు. దీంట్లో మీకు ఇందాక చూపించిన విధంగా వచ్చేసి ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్రూట్స్ మామిడి పండు ఏ విధంగా అయితే పండుతుందో అలాగా ఈ ఫ్రూట్స్ అనేది పండుతాయన్నమాట. సేమ్ అంతా టెంకాయ లాగా దీంట్లో నుంచి వస్తాయా?
सो इवाल चॉकलेट बिजनेस अवसर में रा मटेरियल चॉकलेट सीड्स एट्ला पंडिंचाली अनेदी प्रॉफिट्स एला उंटदी अनेदी मार्केटिंग अनेदी तेलुसुकुन्नारु ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि कामेंट चेयंडि शेर चेयंडि तप्पकुंडा पक्कने उन्न सब्सक्राइब बटन क्लिक चेसि बेल सिंबल मीद प्रेस चेयंडि थैंक्यू फ्रेंड्स थैंक्यू फॉर वाचिंग दिस वीडियो फ्रेंड्स ई वीडियो नि स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि अला चूस्तेने मीकु वीडियो अनेदी अर्थमवुतुंदि सो ई చాక్లెట్ సీడ్స్ అనేది ఎలా ఉంటాయి టెంక్ అనేది ఎలా ఉంటుంది చాక్లెట్ ట్రీస్ మీరు ఎప్పుడన్నా చూసారా ఆ ట్రీస్ ఇలా ఉంటాయి గమనించండి సుమారుగా 100 ఎకరాల్లో ఈ చాక్లెట్ పంటని వేసి పండిస్తూ ఉన్నారు సో మీకు ఈ చాక్లెట్ బిజినెస్ గురించి అర్థమైంది అనుకుంటాను ప్రాఫిట్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూద్దాం థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో